ఇక ఎలక్షన్ ఫీవర్ దాదాపుగా వచ్చేసినట్టే మహానాడు భారీ ఎత్తున నిర్వహించడం దాంతో తెలుగుదేశం పార్టీ దూకుడు కరెక్ట్గా దాని టైంలో ప్రత్యామ్నాయం అంటూ బస్సు యాత్ర అది మహానాడు తరహాలతో కంపేర్ చేస్తే కనుక కొంత వీకే బట్ వాస్తవానికి మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహానాడు అన్న పేరుతో జరుపుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో జరుపుతుంది ఆ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్లేనరీ అనే పేరుతోనే నడుపుతూ ఉంటుంది ప్లేనరీకి రంగం సిద్ధమైంది గుంటూరు దగ్గర ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో జూలై 8-9 తారీఖులలో ప్లేనరీ నిర్వహించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడే ఒక విచిత్రం వల్ల యూనివర్సిటీలో ప్లేనరీ ఏంటి అన్నటువంటి యూనివర్సిటీ అనేటువంటిది విద్యా వ్యవస్థ యూనివర్సిటీ లోపల నిర్వహించకుండా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏ స్థలంలోనే పెడితే తప్పలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది మొట్టమొదట వాళ్ళు అడిగినటువంటి హాల్ కూడా ఇవ్వకపోతే చివరికి హాల్లో కేవలం భోజనాలయం పెట్టుకుని రోడ్డు మీద పెట్టుకోలేదు అక్కడ అట్లాగ పెట్టుకుంటే తప్పేం లేదు ప్లేనరీ అనేటువంటిది అలా కాకుండా యూనివర్సిటీలో పెడితే కనుక అంతకంటే సిగ్గుచేటైనటువంటిది ఉండదు మరి ప్లేనరీ అయితే మాత్రం తప్పేం లేదు 8-9 తారీఖులో పెట్టుకోవడం కాకపోతే ఆ ప్లేనరీ యూనివర్సిటీ గ్రౌండ్స్లో పెడితే మాత్రం అది రాజకీయ కోణానికి యూనివర్సిటీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తున్నట్టు అవుతుంది.